మానవ జాతి ఆవిర్భవం జరిగిన నాటి నుండి ఆ రోజు నుండి యుద్ధం కూడా అస్తిత్వంలోకి వచ్చింది. యుద్ధం కొన్నిసార్లు ధనంపై ఆరాటంతో ఎదురవుతూ ఉంటుంది, కొన్నిసార్లు రక్షణ అనే ఆయుధంలో కనపడుతుంది, కొన్నిసార్లు విజయదాహం తీర్చుకోవటానికి, ఇంకొన్నిసార్లు పరాజయాన్ని అధిగమించడానికి. కానీ ఇందులో వాస్తవం ఏమిటి అంటే, ఒకవేళ మీరు ముందుకు వెళ్ళాలి అంటే అవరోధాలతో యుద్ధం చేసి తీరాల్సిందే. కానీ యుద్ధానికి సిద్ధంగా ఉండటం అంత అవసరమేమీ కాదు. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, యుద్ధాన్ని ఎలా అధిగమించాలో తెలియటం. పోరాటంతో అవసరం లేని యుద్ధమే నిజంగా సఫలీకృతం అవుతుంది. యుద్ధంలో విజయం సాధించి మీరు మీ గౌరవాన్ని పెంచుకోవచ్చు, కానీ మీ బలాన్ని కోల్పోతూ ఉంటారు. అందుకే సాధ్యమైనంత వరకు యుద్ధాన్ని అధిగమించండి, శక్తిని సంగ్రహితం చేసుకోండి. అప్పుడే ఈ యుద్ధం ధర్మంలా మీకు ఎదురైనప్పుడు మీరు దాంతో పూర్తి బలంతో పోరాడగలరు. రాధాకృష్ణ. If you like our videos, like, share and subscribe.